ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మహాగణపతి పరశివ శ్రీ లక్ష్మీ నరసింహ రాజమాతంగిగా చెప్పబడే రాజశ్యామలాదేవి అంతేకాకుండా శ్రీ విద్యోపాసకులు జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు కవుల సిద్ధాంతి ఆగమశాస్త్ర పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు నమస్కారం గురువు గారు గురువుగారు మీరు అనేక వేల ప్రతిష్టలు చేశారు అమ్మవారి ప్రతిష్టలు చేశారు ఎంతో మందికి లక్షలాది మందికి జ్యోతిష్యం చెప్పారు ఎంతో మంది భవిష్యత్తును తీర్చిదిద్దారు జ్యోతిష్యం ద్వారా సో అయితే చెప్పండి గురువు గారు దసరా వచ్చిందంటే విజయదశమి వచ్చిందంటే మనకు అప్పటి నుంచి విజయాలు చేకూరుతాయని చెప్తారు అయితే మనం నవరాత్రులను కూడా విధి విధానంగా చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ నవరాత్రులకు మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను నివేదన చేయవలసి ఉంటుంది నీ మనస్సు దేవుడి దగ్గర పెడితే అంతకంటే మహా నివేదన ఏది ఉండదు నీకు శక్తి ఉందా లేదా అప్రస్తుతం శక్తి ఉండి నువ్వు ఏమైనా పెట్టుకో లేకపోయినా నీవు శక్తి ఉండి ఓ అని పది మందిని పిలిచేసి అమ్మవారికి ఏదో పది ఒక 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 ఇరవై రకాల నైవేద్యాలు అయ్యప్ప స్వామి భజన కూడా జరుగుతుంటుంది నా భజనలో కూడా నేను ఇరవై ఏడు పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది రకాల ప్రసాదాలు చేశాను అనకాయనంటే పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు రకాల నైవేద్యాలు చేశానని ఆయన చెప్తుంటాడు ఇవన్నీ కూడా వింటుంటే నాకు నవ్వు వస్తుంది ఎంత అజ్ఞానంలో పడిపోతున్నాం మనం అమ్మవారు నువ్వు పెట్టే భోజనం ఇరవై రకాల నివేద్యం కోసం రాదు కానీ అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలు ఉంటాయి అవి మనం అమ్మవారికి నివేదించడం ద్వారా దాంట్లోని పరమార్థాలు తెలుసుకోవాలి కానీ పాయసాన్న ప్రియ అంటే అసలు పాయసాన్నంలోని గొప్పతనం తెలుసుకోవాలి అంతేగాని అమ్మవారికి పాయసాన్నం అంటే ఏం చేసి మనం పాయసం పెట్టేయడం కాదు అక్కడ పాయసాన్న ప్రియ అని ఎందుకు అన్నారు హరిద్రాన్నైక రసిక అంటే హరిద్రం అంటే పసుపు ఆ పసుపుతో ఉన్నటువంటి అన్నం పులిహోర ఎందుకు అంటే పులిహోరలాగా మనం అనుకుంటాం పసుపు మొత్త అది పసుపు కలిపిన అన్నం అది ఎందుకు పాయసాన్నం ఎందుకు అట్లాగే దజ్జన్నాసక్త హృదయ అన్నారు దజన్నాసక్త హృదయ అంటే పెరుగు అన్నం దజ్యం అంటే పెరుగు అన్నం అంటే పెరుగు ఇట్లా దజ్జన్నాసక్తి అంటే మాంసనిష్ట అన్నారు కదా అంటే మాంసాన్ని నిష్ట కలిగి ఉందనే అర్థం కింద రకరకాలుగా ఉంటుంది అంటే ఇక్కడ వామాచార పందక కౌలు సిద్ధాంతాల్లో వేరుగా ఉంటాయి సా వేరుగా ఉంటాయి ఇక్కడ మనం పెట్టే నివేదన ఏం పెడుతున్నామనే దానికన్నా కూడా ఎంత భక్తితో నువ్వు పెడుతున్నావు అన్నదే అమ్మవారి దగ్గర అవుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం నువ్వు అమ్మవారికి మంచినీళ్ళు పెట్టి నీకు లే శక్తి లేకపోతే మంచినీళ్లే పెట్టి తల్లి నా శక్తి ఇది నన్ను అనుగ్రహించని నువ్వు మనసావాచ కర్మణ అమ్మవారి దగ్గర భక్తిగా నమస్కరిస్తే తప్పనిసరిగా నిన్ను అనుగ్రహిస్తుంది ఎందుకంటే ఒక్క ఉసిరికాయ ఎండిపోయినటువంటిది వాడిపోయిన చిన్న ఉసిరికాయని తీసి ఒక బ్రహ్మచారికి ఇస్తే ఎవరో కాదు ఆదిశంకర భగవత్పాదులకి ఒక గృహిణి ఇంట్లో ఏమీ లేదు నాయన బాలబ్రహ్మచారి వచ్చావు ఎప్పుడో మా వారు ఊంచి వృత్తిలో తెచ్చినటువంటి ఈ ఒక్క వాడిపోయిన ఉసిరికాయ ఉంది నాయన సాక్షాత్తు నిన్ను చూస్తే అమ్మవారే కనపడుతుంది ఇవ్వడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది కానీ పేదరికంలో ఉన్నాను నిన్ను గుట్టి చేత్తో పంపించడానికి మనసు రావటం లేదని ఆయన అడిగేతాడన్నమాట ఏమేమి లేదంటే ఏదో ఒకటమ్మా ఇంకా ఈ పూటకి పూటకు ఆఖరిల్లిదే ఇక మళ్ళీ ఈ పూట తీసుకోవడానికి కూడా లేదు నాకు అవకాశం ఈ వచ్చిన ఇంటిలోనే ఈ ముగించాలని ఈరోజు నియమం పెట్టుకున్నా ఏ ఇంటికి పోతే అదే రోజు అదే భిక్షతో ముగించాలని కాబట్టి నాకు నువ్వు ఏది ఉంటే అది ఈ తల్లి అంటే ఆ గూట్లో ఉన్నటువంటి వాడిపోయిన ఉసిరికాయ ఆయన చేతిలో పెట్టంగానే మహానుభావుడు దాని చేతిలో పట్టుకొని ఆ ఇ ఆ ఇంటి ఇల్లాలి పరిస్థితిని అలా చేతిలో పెట్టుకొని ఆయన అర్థం చేసుకొని అమ్మవారిని ప్రార్థించాడు ప్రార్థిస్తే ఏమని ఇవ్వమంటావరా వాళ్ళ పుణ్యమే లేదు వాళ్ళ ఖాతాలో ఇంత పుణ్యం ఉంటే కూడా దహనం చేయొచ్చు పుణ్యమే లేని వాడికి సంపదీయమని ఎలా అడుగుతావంటే ఇదిగో ఉసిరికాయ ఇచ్చింది ఈరోజు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాబట్టి ఈ ఉసిరికాయ ఇచ్చింది కాబట్టి సంపదనీయమని చెప్పి గట్టిగా చెప్పాడు ఆయన ప్రార్థించాడు మనకు కలియుగంలోనే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇటీవలే జరిగిన సంఘటనలు ఈ రోజుకి కూడా స్తోత్రం చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ధనం కనపడి తీరుతుంది వాళ్ళు చదువుడంలో లోపము వాళ్ళ భక్తిలో లోపం అయితే తప్ప కనకధారా స్తోత్రం నేను చెప్పిన ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ ఇచ్చిందమ్మా అందరూ సంపాదించుకొని అంటే న్యాయబద్ధమైన సంపాదన చక్కగా వచ్చింది ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో నేను చెప్పేది ఏంటంటే తొమ్మిది రోజులు ఏ రోజుతో నవావరణం నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే శనివారంతో మొదలవుతున్నాయి చూడండి మనకి ఎంత చిత్రమో శని స్వక్షేత్రమైన మకరంలో ఉన్నాడు మనకి పితృదోషాలు ఉంటే పోతాయి ఈ శనివారం రోజు కనుక శనీశ్వరుడికి మొట్టమొదటి పూజ చేసుకొని స్వామి రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటావు మహానుభావుడివి సర్వ గ్రహాలని స్పృశిస్తూ ఉంటావు అన్ని గ్రహాలు నిన్ను స్పృశించి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి రెండున్నర సంవత్సరం దీర్ఘకాలంగా ఉంటావు కాబట్టి నాకు గ్రహచారవశాత్తు సంభవించినటువంటి దోషాలు తొలగించమని ముందు ఆయనకి ప్రార్థన చేసుకుంటే ఈ సంవత్సరం విశేషంగా శనివారం ప్రారంభమైంది కదా ఖచ్చితంగా దోషాలు తొలగిపోతాయి చక్కగా శనీశ్వరుడి పూజ చేసేసుకొని ముందు గణపతిని ప్రార్థించుకొని శనిశ్వరుడికి ప్రీతిగా నువ్వు తిలల దానము లేకపోతే నువ్వులు చిమ్మిరన్నం చేసేసి చక్కగా ప్రసాదం నువ్వు తీసుకొని అందరికీ అంత ప్రసాదం కూడా పెట్టి చక్కగా ఆ రోజు అమ్మవారిని మొట్టమొదట అమ్మవారిని బాలా సుందరిగా ఆరాధన మొదలుపెట్టి మొట్టమొదటి రోజున బాలా సుందరిని ఆరాధన అనుష్ఠాన క్రమంలో బాల అమ్మవారు మొట్టమొదటి రోజు బాలా సుందరిగా అమ్మవారిని ఆరాధన చేసి పూజ మొదలు పెడితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవుతాయి రెండవ రోజున బాల గాయత్రి అన్నపూర్ణాచ పార్వతి అనుష్ఠాన క్రమంలో చెప్పింది బాల గాయత్రి అన్నపూర్ణ చ పార్వతీ నాలుగో వారు పార్వతీదేవి కాబట్టి మొట్టమొదట అంటే పార్వతీదేవి శరీరంలోంచే ఈ దేవతలు కూడా ఉద్భవించినప్పటికీ కూడా పార్వతీదేవి ఒక శక్తిగా అక్కడ ఉంటుంది బాల గాయత్రి అన్నపూర్ణ చ పార్వతీ నాలుగురుగా అనుష్ఠాన క్రమంలో చేసుకోవాలి ఇలా మొట్టమొదటి రోజు ఇలా బాల అనుష్ఠానం నీకు ఎవరికి బాల అంటే గవర్క్ తెలియదు బాలా తిపసుందరి కాబట్టి ఆ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి వారిని వారి పీఠాలు ఇప్పుడు నేను కూడా మన పీఠంలో పూజలు చేయిస్తుంటాం చాలామంది అడుగుతుంటారు గురువుగారు మేమేదో ఇస్తామంటే మీ డబ్బులతో సంబంధం లేదు మీరు గోత్రనామాదులు ఆఫీసులో ఇచ్చి మేము ఇచ్చుకోలేమన్నా కానీ గోత్రనామాదులు ఇచ్చి గురువుగారిని మా కోసం పూర్తి చేయమంటే కూడా ఆయన వారి గోత్రనామాదులతో ఒక ఐదు రైవార్లు ఉంటారు పూజలు చేస్తారు తప్పకుండా వారికి శుభం కలిగిస్తాం ఎందుకంటే ధనంతో అన్నీ జరిగిపోవు అందరికి కాబట్టి నేను ఈ ము ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలామందికి ప ఆర్థిక బాధలు ఉంటాయి ధనం ఖర్చు పెట్టుకునే శక్తి ఉండదు కనీసం కొంతమందికి అయితే ఈ వంద రూపాయలు ఇస్తే ఏమవుతుందన్నటువంటి బాధలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు గడవడం కష్టం ఉంటుంది మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు మీ గోత్ర చక్కగా ఈ నంబర్లకు ఇచ్చి గురువుగారికి నవరాత్రుల్లో మా గోత్రనామాదులతో ఏదో పూజ చేయమని చెప్పని ప్రార్థించవచ్చు అమ్మవారిని నన్ను కాదు వారికి చెప్తే తప్పకుండా మేము రాసి పెడతారు రాసి పెట్టి గోత్రనామాదులు రాసి గురువుగారే చెప్పారని కూడా చెప్పచ్చు చెప్పి అందులో ఏంటంటే వారు మామూలుగా కాల్ రాగానే జనరల్గా గురువుగారికి ఆ సమయం బట్టి అపాయింట్మెంట్లో అడుగుతుంటారు జనరల్గా మీరు ఇలా గోత్రనామాదులు ఇచ్చేదానికి అభ్యంతరం లేదు ఆ నంబర్కి మీరు వాట్సాప్లో కూడా పెట్టేసి నంబర్ చక్కగా వాట్సాప్ కానీ మెసేజ్లు కానీ మీ గోత్రనామాదులు పెట్టి మీరు సలక్షణంగా పూజ చేయించుకోవచ్చు మీకు శక్తి ఉంటే కలిగి ఉంటే ఇవ్వడంలో తప్పు లేదు లేనప్పుడు ఎవరిని అడిగే పని లేదు ఇలా మొట్టమొదటి రోజుగా బాల ఉపాసనతో నేను బాల నేను అనుష్ఠాన క్రమంలో బాలని చెండిని దుర్గా అన్ని ఉపాసనలు చేశాను శ్రీ విద్యోపాసన అంటే అన్ని దేవతలను ఆరాధించడమే దీంట్లో పతాక స్థాయి షోడసి ఆ షోడసి అమ్మవారిని కూడా ఆరాధన చేశాను కాబట్టి అందరికీ మంచి జరగాలి సుమంటి వారి యొక్క లక్ష్యం కూడా అదే పేదవాళ్ళు బాగుండాలి అనేటువంటి లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి జరిగేటట్టుగా మనం చేద్దాం ఓకే థ్యాంక్ యూ గారు అంటే శరణవరాత్రులను మనం ఏ విధంగా జరుపుకోవాలి అంతేకాకుండా పాటించవలసిన నియమాలు ఏంటి నివేదించవలసిన నివేదనలు ఏంటి అని చాలా చక్కగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు ఇంకొకటి కూడా ఇలా గోత్రాలు ఇచ్చినటువంటి వారి పేరుతో మనం పూజ చేసి నేను ఒక వీడియో కూడా మీకు ఇస్తాను తప్పకుండా దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇంతమందికి గురువుగారు ఉచితంగానే చేశారు సార్ వారి కోసం తృప్తిగా చేశారని కూడా చెప్పచ్చు తప్పేం లేదు మంచి జరగడమే కాబట్టి అవును గురు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ధన్యవాదాలు సుఖీ